అధ్యాయమైనటువంటి పురుషోత్తమ యాగ గ్రంథాలి 18వ శ్లోకమును మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందామండి. 18వ శ్లోకం. యస్మాత్ క్షరమతీతోహం యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః ప్రతితః పురుషోత్తమః యస్మాత్ ఇందువల్లనగా అహం నేను క్షరం ఈ నాశనమైనటువంటి నాశనమయ్యేటటువంటి శరీరము కంటెను అతీతః దీనికి పూర్తిగా అతీతులను చ మరియు అక్షరాతపి మరి నాశనము లేనటువంటి జీవాత్మ కంటెను ఉత్తమః ఉత్తముడను అతః ఇందువలన లోకే చ ఈ యొక్క ప్రపంచమునందును పురుషోత్తమః పురుషోత్తముడని ప్రతిదహ అస్మి ప్రసిద్ధుడనైతిని. చూడర్జున మరి ఎందువల్లనగా ఇక్కడ నాశనమయ్యేటటువంటి శరీరము క్షరము నాశనము లేనటువంటి జీవాత్మ అంటే అక్షరము అని పైన మనం పై శ్లోకాల్లో అంతకుముందు మనం చెప్పుకున్నాము. వీటన్నిటికంటే ఈ ఉత్తమ ఈ ఇద్దరి పురుషుల కంటే ఉత్తమమైన పురుషుడు ఒక ఆయన ఉన్నారని ఆయనే పరమేశ్వరుడు పరబ్రహ్మ అని మనం తెలుసుకోవడం జరిగింది అర్జున. మరి వీటిలో నాశనమైనటువంటి ఈ యొక్క శరీరము కంటేను మరి నాశనము లేనటువంటి జీవాత్మ కంటేను మరి ఉత్తముడను నేను వీళ్ళిద్దరి కంటేను కూడా నేను ఉత్తముడు. ఈ యొక్క ప్రపంచమునందు ఈ లోకమునందు వేదములు యందు వేదములు కూడా సృష్టించింది నేనే మరి ఈ వేదములు యందును పురుషోత్తముడిగా నేనే పురుషులలో ఉత్తముడిగా ప్రసిద్ధి చెందినాను అర్జున అంటూ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు ఇక్కడ రెండు రకాల పురుషులు జీవులలో ఉన్నారని రెండు రకాల జీవులు జీవుల్లో శరీరంలో ఉన్నాయని మరి ఒకటి నాశనమైనటువంటి శరీరము అది క్షరమని రెండవది నాశనము లేనటువంటి జీవాత్మ అక్షరము అని ఇక్కడ నాశనమైన పుట్టాం ఎందుకు పుట్టామో తెలియక బతికేస్తాం మరి అది కొనాలి సరిపోగా శరీరం ఛాలెంజ్ కానీ దానికి ఒక పేరుండదు పాడు అయిపోయింది అది అటువంటిది నశ్వరం. మరి నాశరహితము కొంతమంది ప్రముఖులు పుడతారు దేశానికి ఎంతో ఎనలేని సేవ చేస్తారు వాళ్ళ శరీరం వెళ్ళిపోతుంది కానీ వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలబడుతుందంటే నిలబడిపోతుంది వాళ్ళ జీవాత్మ చక్కగా అందరికీ నోట్లో నారుతుంది అది నాశనము లేనటువంటిది జీవాత్మ. మరి వీళ్ళిద్దరు ఈ రెండు రకాల కంటెను కూడా నేను ఉత్తమమైనటువంటి వాళ్ళను వీటితో నాకు సంబంధం నేను ఇంకా వీళ్ళిద్దరి కంటే కూడా నేను ఉత్తమోత్తముడను పురుషోత్తముడను పురుషుల్లో ఉత్తముడను అంటూ ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముడు మరి భగవంతుడే వీళ్ళిద్దరికంటే ఎంతో ఉత్తముడని అనే విషయం ఎంతో చక్కగా ఈ యొక్క శ్లోకం ద్వారా తెలియజేయడం జరిగింది. జై శ్రీకృష్ణ.